వెంకటేశ్వర స్వామి బాలాజీగా పూజలు అందుకుంటూ ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఈ వడ్డీ కాసులవాడు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల వద్ద నుండి వడ్డీ కాసులు ఏమాత్రం ఆశించడు. ఇక్కడ పేద ధనిక అంటూ ఎలాంటి తారతమ్యాలు ఉండవు. ఇదిలా ఉంటే ఈ ఆలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తే భక్తులకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పలు భాషల్లో మాట్లాడుతూ భక్తుల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతూ అందరినీ ఆకర్షించే ఆ ఆలయ పూజారి పేరు రంగరాజన్. అయితే ఒక దళిత భక్తుణ్ణి భుజాలపైన ఎక్కించుకుని ఆయన గర్భగుడిలోకి తీసుకువెళ్లిన మునివాహన సేవతో ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఆయన బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసి 1999లోనే సంవత్సరానికి 10 లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని బాలాజీ టెంపుల్ పూజారిగా ఎందుకు అయ్యాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు 23 కిలోమీటర్ల దూరంలో చిలుకూరు అనే గ్రామంలో బాలాజీ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుంది అని చాలామంది భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజీని వీసా బాలాజీ అని పిలుస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయ పూజారి సిఎస్ రంగరాజన్ గారి నాన్నగారు సౌందర్య రాజన్ తరతరాలుగా వస్తూ ఉన్న అర్చక వృత్తిని చూస్తూనే ఉన్నత చదువులు చదివారు. కామర్స్ లెక్చరర్గా మొదలుపెట్టి ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్కి స్థాయికి ఎదిగారు. రంగరాజన్ గారి చదువు అంతా కూడా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే జరిగింది. అక్కడ దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాడు. టీచర్లు ఆయన చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకొని ఆనందించేవాళ్ళు. ఆయన స్కూల్కి పెద్దగా నామాలు పెట్టుకునే వెళ్ళేవాడు. క్రైస్తవ బడులు అయినా సరే ఈ విషయంలో అక్కడ ఎవరూ కూడా ఆయనని ఆపేక్షించింది లేదు. ఆ పరమ సహనమే ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది అని చెబుతారు. చిన్నప్పటి నుంచి వైద్య రంగం పైన ఆసక్తి ఉన్నా అప్పట్లో ఆయనకు లెక్కల్లో మాత్రమే మంచి మార్కులు వచ్చాయి. దాంతో ఇంజనీరింగ్ వైపే వెళ్లాల్సిన పరిస్థితి. అయినా వైద్యం మీద ఆశ చావక ఉస్మానియాలో బయోమెడికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు. చివరి ఏడాది థీసిస్ కోసం ఆయన ఇంకా నరేంద్ర బాబు అనే అతని సహాధ్యాయి కలిసి అతి తక్కువ ఖర్చుతో తయారు చేయగల సిరంజి ఇన్ఫ్యూషన్ పంప్ నమూనాని కనిపెట్టారు. ఇక డిగ్రీ పూర్తయ్యాక ఆ పరికరాన్ని భారీ స్థాయిలో తయారు చేయాలి అనే కళతో నరేంద్రతో కలిసి ఎన్ఆర్ బయోమెడికల్ అనే కంపెనీని స్థాపించారు. ఆ తరువాత వారి మధ్య మనస్పర్ధలు వచ్చి తగువులు పడి విడిపోవడం ఇష్టం లేక కంపెనీని అతనినే చూసుకోమని చెప్పి ఆయన బయటకు వచ్చేశారు. అప్పుడే వైద్య పరికరాలు తయారు చేసే మెడ్ట్రాన్సిక్ సంస్థ ఆయనకు అధికారిగా ఉద్యోగం ఇచ్చింది. చెన్నైలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంతకాలం చిలుకూరికి దూరం అవుతున్నాను అనే బాధ ఆయనను పీడిస్తూనే ఉండేది. అలా 6 ఏళ్ళు గడిచాక ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తాను అని చెప్పడంతో ఆయన కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచి దక్షిణాది మొత్తానికి ఆయనను హెడ్గా నియమించారు. 1999లోనే సంవత్సరానికి 10 లక్షల రూపాయల జీతం, ఇక జీవితానికి ఏ డోకా లేదు అనుకుంటూ ఉండగానే ఒక సంక్షోభం ఆయన్ని కుదిపేసింది. హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు ఇచ్చే ఉస్మాన్ సాగర్ చెరువులో ఉన్న ఓ చిన్న లంకే ఈ చిలుకూరు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం వెలిసిన కొన్నేళ్ల తరువాత అహోబిల మఠం స్వామీజీ అక్కడికి వచ్చారట. అప్పుడు ఆగమాల ప్రకారం అనునిత్యం ఇక్కడ దేవుని సేవ చేయడానికి తన శిష్యుణ్ణి, అతని కుటుంబాన్ని ఇక్కడే ఉండిపోమ్మన్నారట. ఆ శిష్యుడే వీరి పూర్వీకుడు అంటారు. తర్వాతి కాలంలో ఔరంగజేబు ఆక్రమణకి, రజాకార దాడులకి ఎదురొడ్డి ఈ ఆలయాన్ని వారు కాపాడుకున్నారు. ఇప్పటికీ ఆ దేవుణ్ణి వారి ఇంటి పెద్ద కొడుకుగానే వీరు భావిస్తూ ఉంటాడు. అలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1987లో 30-70 అనే దేవాదాయ చట్టంతో వంశ పారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేస్తూ వీరిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంది. అప్పుడు వీరి నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్తగా మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయ శాఖ దీన్ని సొంతం చేసుకోవాలి అనుకుంది. చిలుకూరు గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది. అప్పుడు వీరి నాన్నగారు మాకు వారసత్వ హక్కులు వస్తాయని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. అప్పుడు ఒక అధికారి వీరి నాన్నగారితో, సౌందర్య రాజన్ గారు మీ అబ్బాయిలు 3 ఇంజనీర్లు, వాళ్ళు ఇక్కడికి వచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు, ఇక దేనికండి మీకు ఆరాటం అన్నారు. ఆ మాటలు రంగరాజన్ గారికి ఒక కొరడాలా తాకాయి. ఆ క్షణమే నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆయన నిర్ణయించుకున్నారు.
అప్పుడు ఆయనకు 35 ఏళ్ళు. మెట్రానిక్స్ కంపెనీలో ఉన్నతాధికారి పదవి. 1-2 సంవత్సరాల్లో దేశం మొత్తానికి హెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంత భవిష్యత్తు ఉన్న ఆయన ఇలా అర్చక వృత్తిలోకి రావాలి అనుకోవడం వారి నాన్నగారికి అస్సలు ఇష్టం లేక ఎవరూ ఒప్పుకోలేదు. అప్పుడు రంగరాజన్ గారు కూడా తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఆ తరువాత 2 నెలల తర్వాత వాళ్ళని ఎలానో అలా ఒప్పించారు. ఇక రంగరాజన్ గారి ఆఫీస్లో అయితే ఈ విషయాన్ని ఎవ్వరూ కూడా నమ్మలేకపోయారు. ఇంత మంచి ఉద్యోగం వదులుకొని అర్చకత్వం చేస్తారా అని నవ్వారు. ఎవరు ఏమనుకున్నా అర్చకుడిగా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్ళెం అందుకున్నారు. ఇలా అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే వారి నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించారు. ఇంకా విఐపి దర్శనాలు, టికెట్లు ఏవీ లేకుండా ఆలయానికి వచ్చే భక్తులు అందరూ సమానమేనని ప్రకటించారు. ఇప్పటికీ అందరూ అదే తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఏ ఆదాయమూ లేదు కాబట్టి దేవాదాయ శాఖకి చిలుకూరు బాలాజీ ఆలయం మీద అజమాయిషీ చెలాయించే అవకాశం లేకుండా చేశారు. అప్పటి దేవాదాయ చట్టం 30/87 వల్ల తరతరాలుగా ఆలయాన్ని నమ్ముకున్న ఎన్నో అర్చక కుటుంబాలు ఎంతో నష్టపోయాయి. అందుకే ఆ చట్టంపై అన్ని రకాల ఆయన పోరాడుతున్నారు. 1990లకి ముందు చిలుకూరు ఆలయానికి వారం మొత్తం మీద 1000 మంది వస్తే గొప్ప, కానీ ఇప్పుడు వారాంతాల్లో 40,000 మంది వరకు వస్తున్నారు. వాళ్ళ ద్వారా సామాజికంగా మార్పులు తీసుకువచ్చే పనులు చేపట్టాలనుకున్నారు. ఇవన్నీ కూడా ఆయన నమ్మే సనాతన ధర్మం అనే చట్టంలోనే ఉండాలనుకున్నారు. సనాతన ధర్మం అంటే మూఢాచారము, స్త్రీలపై వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించడమో కానే కాదు, అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే అని ఆయన చెబుతారు. ఇక వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవిని ప్రేమించడమే. మన వేద వేదాంగాల సారం అదేనని ఆయన నమ్ముతారు. అందుకే ఆయన వంతుగా ఇక్కడ ఉన్న సమస్యలు, రుగ్మతలు తీరేందుకు ఏమైనా చేయాలనుకున్నారు. ఇక్కడి చేనేత కార్మికులు లాభపడేలా వారాంతాల్లో వచ్చే భక్తులు అందరూ చేనేత వస్త్రాలే ధరించి రావాలి అని కోరారు. అది మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలికలపై అత్యాచారాలు జరగకుండా ఆ పతిపాపల్ని దేవతల్లాగే చూడాలి అని కన్యావందనం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో అమ్మాయిల గొప్పతనం చాటేలా మహాలక్ష్మి పూజ అని చేస్తారు. ఆ రోజు పెళ్లి కాని అమ్మాయిలకు కొత్త బట్టలు పెట్టి కాళ్ళకి పారాణి రాస్తారు. వీటన్నింటి ద్వారా గుర్తింపు పెరిగి టీవీలో ఏ చర్చా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఆయనని పిలవడం మొదలుపెట్టారు. ఆయన మాటలు టీవీలో ప్రసారం కాగానే మీదంతా నటన. అసలు పూజారులందరూ దుర్మార్గులు, అవినీతి పరులు, మీ వల్లే దళితుల పైన వివక్ష అంటూ కుప్పలు తెప్పలుగా లేఖలు వచ్చేవి. ఎవరో కొందరి వల్ల మొత్తం హిందూ అర్చకులనే చెడ్డవారు అంటే ఎలా? ఈ మథనం ఆయనలో చాలా రోజులుగా ఉండేది. గత 7 ఏడాది అయ్యప్ప స్వామి పడిపూజకు అని పిలిస్తే వెళ్ళినప్పుడు కార్యక్రమం తరువాత ఆయన దగ్గరికి ఒక వ్యక్తి బిడియంగా వచ్చి, స్వామి, ఈ అయ్యప్ప పూజలోనూ కులాల వివక్ష తప్పట్లేదు, నేను దళితుణ్ణి అని నా వంటని వేరుగా వండుకోమని చెబుతున్నాడు మా గురుస్వామి అని అన్నాడు. అప్పుడు ఆయన కోపంతో వణికిపోయి గురుస్వామిని పిలిచి చెడామడా తిట్టేశారు. అప్పుడే ఒక దళిత సంఘం ఆయన్ని సమావేశానికి పిలిచి ప్రసంగించాలి అని చెప్పింది. అప్పుడు ఆయన దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉంది అంటూ మునివాహన సేవ గురించి చెప్పారు. అప్పుడు సభ్యుడు లేచి, మీరు అయితే ఒక దళితుణ్ణి అలా భుజాలపై మోసుకు వెళ్తారా అని సవాల్ విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేసి తీరతాను అని చెప్పి అలా 17 ఏప్రిల్ బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని పాడుకుంటూ ఆ హరిజన భక్తుణ్ణి మోసుకు వెళ్లారు. అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని ప్రసారం చేసింది. సోషల్ మీడియాలో ఆ దృశ్యంతో హోరెత్తింది. అప్పుడు నోబెల్ గ్రహీత దలైలామా కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిన రోజుని ఆయన ఎప్పటికీ మర్చిపోలేను అని చెబుతారు. దలైలామాతో మాట్లాడిన కొద్దిసేపటికే ఆయన ఒక పెద్ద సందేశం పంపారు. మీరు చేసిన పని ఆదర్శనీయం, సదా ఆచరణీయం, దేవుడి ముందు అందరూ సమానమేనని సోదాహరణంగా వివరించారు అంటూ సాగింది ఆ లేఖ. ఇది ఆయనకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. ఇది ఈ ఒక్క ఆలయ ప్రవేశంతో ఆగిపోదు. నగరాల్లో కంటే గ్రామాల్లోనే అంటరానితనం ఎక్కువ కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పల్లె నుంచి పట్టణం దాకా ఒక ఉద్యమంలా దీన్ని నిర్వహించబోతున్నారు. ఇది జరిగాక ఒకసారి తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక ముసలాయన తచ్చాడుతూ వచ్చి, మా జాతిని మోసిన భుజాలు ఇవే నా బాబు అంటూ వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకో తెలీదు, ఆ దేవుడే వచ్చి నన్ను తాకాడా అనిపించింది ఆ రోజు. బుటబుట కన్నీళ్లు వచ్చేశాయి అని చెప్పారు.
రంగరాజన్ గారి వ్యక్తిగత విషయానికి వస్తే రంగరాజన్ గారిది ప్రేమ వివాహం. ఆయన భార్య పేరు సుధా. రంగరాజన్ గారు ఇంటర్ చదువుతూ ఉన్న రోజుల్లోనే అహోబిలా మఠంలో ఆమెని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డారు. ఆమె అక్కడ నృసింహప్రియ పత్రికా సంపాదకుడి బంధువుల అమ్మాయి. అయితే ఆ పత్రికకి ఫల్గుణ పేరుతో కథలు వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. ఇంజనీరింగ్ ముగించాక ఇంట్లో విషయం చెప్పి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. అయితే ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేట్ బడులు చదువుతూ ఉన్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చారు. ప్రస్తుతం వారి పెద్దబ్బాయి సీఏ చేస్తున్నాడు, చిన్నబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తన అర్ధాంగి అంగీకారంతోనే ఆయన ఇద్దరి పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకే అప్పగించాలి అనే నిర్ణయం తీసుకున్నారు అని ఆయన తెలియజేశారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాన్ని వదిలేసి తన జీవితాన్ని చిలుకూరు బాలాజీకి అంకితం చేసిన రంగరాజన్ గారి సేవాతత్వం భక్తిభావం అనిర్వచనీయం.